నీకే గాన స్తుతి మాలిక. నీ కొరకే ఈ గణ వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు. తర్వాత మూడవది మనం గమనించినట్లయితే ఐహిక విచారం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూద్దాం ఐహిక విచారం గురించి. తిండి మత్తు ఐహిక విచారం అనుకున్నాం కదా, ఐహిక విచారం మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-26 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటన్నిటికంటే శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. చూడండి, నోవాహు దినాల్లో ఐహిక విచారం పనిచేసింది. ఐహిక విచారంలో పడిపోయారు. జలప్రలయం వస్తుందని 120 సంవత్సరాలు నోవాహు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క ఓడను సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఓడను సిద్ధపరచడానికి అనేక మంది వర్కర్స్ వచ్చి ఉంటారు, ఓడను సిద్ధపరిచే వాళ్ళు ఉండుంటారు. నోవాహు ఒక్కడి వల్ల అవదు, కొంతమంది పనివారిని కూడా పెట్టుకొని ఉండొచ్చు. అయితే నోవాహు గురించి వాళ్ళు ఏమనుకొని ఉంటారు, ఇతనికి ఏదో పిచ్చి పట్టింది, ఇంత పెద్ద ఓడ ఎందుకు ఇతను ప్రిపేర్ చేస్తున్నాడు, రకరకాలుగా మాట్లాడుకొని ఉండొచ్చు. ఆ ఓడను సిద్ధపరిచిన వారు కూడా దాన్ని నమ్మలేకపోయారు. నోవాహు పనిచేశాడు, నోవాహు పిల్లలు కూడా పనిచేసి ఉండొచ్చు, అలాగ నోవాహుతో పాటు కొంతమంది పనివారిని కూడా పెట్టుకొని ఉండొచ్చు. అయితే జలప్రలయాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. 120 సంవత్సరాలు ఎంత వేదన పడి ఉంటాడు, తన ఒక్క కుటుంబం కాకుండా ఇక ఎవ్వరు కూడా ఆ ఓడలో ప్రవేశించలా, ఎంత బాధాకరమైన పరిస్థితి చూడండి. 120 సంవత్సరాలు మనమైతే అలా చేయగలుగుతామండి? ఎంతవరకు? సాధారణంగా పరిచర్యలో 1-2 సంవత్సరాలు కనిపెడతారు మహా అయితే. విశ్వాసులు పెరగకపోతే ఎంతో అసహనాన్ని వ్యక్తం చేస్తారు దైవజనులు. కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి, పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన సమయం కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. చూడండి, ఐహిక విచారం ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చిందంటే ఆ యొక్క ప్రజలందరినీ కూడా విడిచిపెట్టబడేవారిగా మార్చేసింది. ఐహిక విచారం ఏంటంటే, ఈ పెళ్ళి ఎలా అవుతుంది, ఈ ఇల్లు కట్టుకుంటామా కట్టుకోమా, ఇదిగో ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇతను ఎప్పుడు మారుతాడు, భూ సంబంధమైన వాటి కొరకే, భూ సంబంధమైన వాటి కొరకే వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారంట. ఏం తింటాము, రేపు ఎలా జరుగుతుంది, ఈరోజు ఇలా ఉంది, రేపు ఎలా జరుగుతుంది, రేపు మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుందో. చాలామంది దేవుని బిడ్డలు కూడా సంపాదించుకోవచ్చు, తప్పులేదు, కానీ ఐహిక విచారం ఉండకూడదండి. ఐహిక విచారం మనల్ని ఏం చేస్తంటే ఈ లోక సంబంధులుగా మార్చివేసి ప్రభు రాకడలో ఈ భూ సంబంధమైన వాటి వైపు ఆకర్షించబడి ఆయన రాకడలో కొనిపోకుండా మనల్ని ఆటంకపరుస్తుంది. ఇదే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 37వ వచనంలో ఒకసారి చదువుదాం చూడండి. నోవాహు దినములు ఎలాగ ఉండునో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఇరుగకపోయి అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. ఎంత భయంకరమైన పరిస్థితి! నోవాహు దినాల్లో ఎలా ఉందంట, ఐహిక విచారాల్లో పట్టబడిపోయారు వాళ్ళు. తినుచున్నారు, తాగుచున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ బిడ్డలు పెళ్లి చేస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, అంతా భూ సంబంధమైన వాటి కొరకే. ఇదే శాశ్వతం, ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ 120 సంవత్సరాలు అతను ఎంతగానో మొరపెడతా ఉన్నాడు, ఎంతగానో బ్రతిమాలుకుంటా ఉన్నాడు, అయినా సరే ఏ ఒక్కరు కూడా చెవిని పెట్టలేదండి. విన్నవారందరూ చెవిని పెట్టారు, కానీ జలప్రళయం రానే వచ్చింది.
ఒక్కొక్కరు ఒక్కొక్కరు భయపడిపోతూ ఉన్నారు. జలప్రలయం దినాన ప్రజల్లో ఒక భయం. నోవాహు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఉండొచ్చు. నోవాహు దగ్గరికి నోవాహు గారు, ఇదిగో మేము కిటికీలు పనిచేసామండి, ఇదిగో మేము ఇక్కడ రంగులు వేసామండి, మేము ఇక్కడ కీలు పూసామండి, మేము మీకు తెలుసు కదండి, ఒక్కసారి డోర్ తీయండి. నోవాహుని బ్రతిమాలు కొని ఉండొచ్చు. చూడండి, నోవాహు దేవుని చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. అలాగనే ఈ దినాలు కూడా రక్షణ అనేటువంటి వాడ ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నారు. నోవాహుతో పాటు పనివారు చేసినట్లుగానే అనేక మంది దైవజనులు అయినటువంటి ఈ మాలాంటి వారు పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క పనిలో ప్రభు రాకడ ఒక దినాన ఉంది. ఆ దినాన ఎవరు కొనిపోబడతారంటే ఆయన కృపలో నిలబడి తిండి మత్తు ఐహిక విచారాన్ని జయించిన వారు ఆయన కృపలో నిలబడతారు, ఆయన రాకడలో కొనిపోబడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తినటము, త్రాగటము, పెళ్లి చేసుకునటం, పెళ్లికిచ్చుట, వ్యాపారము, చూడండి ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసినా బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కడతానే ఉన్నారు. వ్యాపారం అదని ఇదని, లోకమే శాశ్వతమైనట్లుగా ప్రజలు ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ ఎప్పుడు దేవుడు పిలుస్తారో తెలియదండి. కనుక ఐహిక విచారాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. భూ సంబంధమైన వాటిని మనం భూమి మీద ఉన్నప్పటికీ కూడా లిమిట్గా ఉండాలి. తామర పువ్వు ఏ విధంగా నీటిలో ఉన్నా తనకి ఏ విధంగా ఆ యొక్క బురద ఆ నీరు అంటకుండా ఒక ప్రత్యేకంగా ఉంటుందో, ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మనం భూ సంబంధమైన వారిగా కాకుండా పరసంబంధమైన వారిగా మాత్రమే మనం కొనసాగాలి. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త మన మూలవాక్యానికి వద్దాము. 21:36 ఒకసారి మనం చూద్దాం. చూడండి, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలవారగునట్లు. మనకేం కావాలంట? మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలవారమగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకువగా ఉండుడని చెప్పాను. మనకేం అవసరమంటే మెలకువ కలిగినటువంటి ఆత్మ అవసరమైనది. మనం ఎలా ఉండాలంట? శక్తి కలిగిన వారమే ఉండాలి. ఎలాగా? పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. మెలకువ కలిగినటువంటి ఆత్మ మనకు అవసరం. ఇది ఆత్మలో మెలకువ అండి, భూ సంబంధమైన మెలకువ కాదు. రాత్రంతా మెలకువ కూర్చోవడం కాదు, కానీ ఆత్మలో మెలకువ ఉండాలి. యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన పునరుద్ధానమయ్యారు కదా. రోమీయులకు రాసిన పత్రికలో 8:11 ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చూడండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునొక్కులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎవరమైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపింపబడతామో, ఆత్మలో మెలకువగా ఉండి మనము ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉంటామో, కడబూర మ్రోగినప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆ యొక్క బూర స్వరాన్ని విని మనల్ని అలర్ట్ చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనలో ఉన్న ఆత్మ, క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా. చూడండి, ఆ మాట ఎంత శ్రేష్టమైన మాట. చూడండి, మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రభు యొక్క రాకడలో మనం ఆ విధంగా కొనిపోబడతాము. కడబూర మ్రోగినప్పుడు ఆ యొక్క శబ్దము ఆత్మలో ఎప్పుడైతే మనం మెలకుతూ ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడే కనుక మహిమ మేఘ మీద సంఘాన్ని కొనిపోయేది, ఆ యొక్క బూర మోగగానే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎలర్ట్ అయ్యి మనల్ని ఆయన యొక్క కృపలో మేఘం మీద కొనిపోతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అలాగ మనం మనిషి కుమారుని ఎదుట శక్తివంతులమైన వారుగా నిలబడాలి. ఎటువంటి శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి అని మనం విన్నాం కదా. ప్రార్థన పరులమై ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చాలామంది అనుకుంటారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంటే మనకు ఎలా కుదురుతుంది. కొంతమంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, 24 గంటలు ప్రార్థనలో కూర్చోవాలంటే అవుతుందా? కాదు. కానీ ఆత్మలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఎక్కడున్నప్పటికీ కూడా, మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మన అంతరంగంలో ప్రభును ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా, దేవుని కార్యాలు కొనియాడేవారుగా ప్రభులో మనం కొనసాగుతూ ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన శక్తి. ఈ భూమి మీద ప్రార్థనా పరుల గురించి మనం ధ్యానం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ప్రార్థనా పరులు ఎవరు లేరండి. మనకు మోడల్ ఎవరంటే యేసు ప్రభు వారే. లూకాసు వార్త 21:37 మనం ఒకసారి చూద్దాం. చూడండి, ప్రార్థన విషయంలో ఎవరిని మనం మోడల్గా తీసుకోవాలంటే యేసు ప్రభు వారే మన మోడల్. 37వ వచనం
ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అంతేకాదు, కానీ ఇంతకుముందు మనం చూసాం కదా, ఆయన ఒలీవల కొండలకి వెళ్ళి ప్రార్థించారు. ఆయన భూమి మీద ఉన్నటువంటి దినములన్నీ కూడా ప్రార్థనతోనే, ఎక్కువ ప్రార్థనలో తండ్రితో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 చూడన్న శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడే అయినా సరే ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశారంట. మహారోదనతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కుమారుడే తండ్రి చేత అంగీకరింపబడటానికి ఆ రీతిగా కన్నీళ్ళ పర్యంతమైతే శరీరంలో ఉన్నటువంటి మనము, మనకెంత ప్రార్థనా జీవితం అవసరం ప్రియదేవుని బిడ్డలారా. కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థించారంట. మహారోదన ఎంత భయంకరమైనటువంటి రోదన అంటే మహారోదనగా రాయబడింది. దేవుని బిడ్డలుగా అటువంటి రోధించేటువంటి ప్రార్థన అనుభవము ఎంతమందికి ఉందండి ఈ దినాల్లో. యేసుక్రీస్తు ప్రభువారే త్రిత్వంలో ఒకరు, ఆయన సృష్టిని చేసినటువంటి దేవుని కుమారుడే. అటువంటి దేవుని కుమారుడే తండ్రి చేత అంగీకరింపబడటానికి ఆ రీతిగా మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మనకి ఎంత ప్రార్థనా జీవితం అవసరమో ఒకసారి ఆలోచించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. అందుకే యూదా పత్రికలో అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకొనుచున్నాం అంటే ఆత్మలో ప్రార్థించు, ఆత్మలో ప్రార్థన చేసేటువంటి అనుభవం మనకు కావాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రయాణంలో ఉన్నారనుకోండి, బస్సులో వెళుతున్నారా, బస్సులో వెళుతుంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా, ఈ బస్సులో ఎంతమంది మిమ్మల్ని అంగీకరించిన వారు ఉన్నారో వారందరినీ కనికరించండి. ఈ బస్సులో మీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించండి. ఏవేలు ప్రవచన నెరవేర్పు జరిగించండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఏవేలు ప్రవచనం నెరవేర్పు అంటే మీకు తెలుసా అండి ప్రియదైన బిడ్డలారా? ఎక్కడ మనం నిలబడితే అక్కడ దేవుని ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఏవేలు ప్రవచనం నెరవేర్చబడితే ప్రజలు మనం నోరు తెరిచి చెప్పకుండానే పశ్చాత్తాపపు ఆత్మ స్థలంలో పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభు వైపు తిప్పబడతారు. నేను ఒక దైవజనుని గురించి విన్నాను, రోడ్నీ హార్వర్డ్ బ్రౌన్ అని. ఆ దైవజనుడి యొక్క సాక్ష్యంలో నేను ఒక విషయాన్ని విన్నానండి. యవనస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళ టీం అందరితో కలిసి ఆ దైవజనులు ఒక క్యాంపింగ్కి వెళ్ళారంట. ఆ క్యాంప్లో వెళ్తూ ఉంటే పాస్టర్ గారు అప్పటికి పరిశుద్ధాత్మ పొందుకోలేదు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే తనతో పాటు టీంలో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా ఏంటి బ్రౌన్ ఇలా ఏడుస్తూ ఉన్నారు, ఇంత కన్నీరు కరుస్తున్నారు, పెద్ద పెద్దగా బిగ్గరగా అరుస్తూ ఉన్నాడంట. ప్రభా, మీ పరిశుద్ధాత్మతో నింపండి, నాకు పరిశుద్ధాత్మ కావాలని పిచ్చి కేకలేస్తా, ప్రార్థన చేస్తా, అరుస్తా, ఏడుస్తూ ఉన్నారంట. అలాగ ఏడుస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అలాగా ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆ బస్సులో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. ఆ తర్వాత దేవుడు ఆ దైవజనుల్ని బలంగా వాడుకుంటూ ప్రారంభించారు. ఆయన ఒక రోజున ఫ్లైట్ ఎక్కారంట. ఫ్లైట్లో వెళ్తూ ఉంటే ఎవరో అన్యులు అక్కడ కూర్చున్నారు. ఆ ఫ్లైట్లో ఆ పాస్టర్ గారి పక్కన కూర్చున్నారు. ఆ వ్యక్తి తెలియకుండానే దుఃఖపడతా ఉన్నారంట, కన్నీరు కారుస్తూ ఉన్నారంట. అట్లాగా ఆ పాస్టర్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చిన వారు కూడా, ఆ పాస్టర్ గారు ఒక చోట టిఫిన్ చేయడానికి ఒక దినాన హోటల్కి వెళ్ళారంట. అక్కడికి వెళ్తే అక్కడ సప్లయర్స్ ఉంటారు కదండి, పాస్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు తీసుకొని వస్తా వస్తానే అది చేతిలోంచి వదిలేసి ఏడుస్తూ ఉన్నారంట. కింద పడి దొల్లి దొల్లి ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వారి మీద బలంగా దిగివచ్చింది. వాళ్ళ యొక్క పాపపు స్థితి, వారి యొక్క జీవితం ఎలా ఉందో వాళ్ళ యొక్క జీవితాన్ని ఒప్పింప చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేసే ఆత్మ కనుక ఏ వేలు ప్రవచనం నెరవేర్పంటే మనం ఏమి చెప్పనవసరం లేదు. ఏమి చెప్పకపోయినా, నోరు తెరిచి మనం మాట్లాడకపోయినా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు వారి మీద ఆయన అభిషేకాన్ని కుమ్మరిస్తారు. పరిశుద్ధాత్మ వారి హృదయాన్ని తాకినప్పుడు వాళ్ళు అంతరంగంలో ఒప్పించబడతూ ఉంటారు. నీతిని గురించి వారు
తీర్పును గురించి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేస్తూ ఉంటారు. అప్పుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువేనని వాళ్ళ జీవితంలో వాళ్ళు గ్రహిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలుగా ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువులాగా మనం జీవించాలి. ప్రార్థన యేసు ప్రభువులాగా మనం చేయగలగాలి. ఆయన చేశారంటే ఖచ్చితంగా మనకు కూడా చేయగలిగినటువంటి కృప దేవుడు ఆయన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ దినాల్లో దైవజనులమైన మనం కూడా ఎంత పరిచర్య చేశామనేది కాదు, కానీ ఎంత ప్రార్థనలో గడిపామనేది, ఎంత ప్రభువుతో సన్నిహితంగా ఉన్నామనేది చాలా ముఖ్యం. విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ప్రభువుతో గడిపేటువంటి సమయం ఎంతో శ్రేష్టమైనటువంటి సమయం. ప్రార్థించే సమయం ఎంతో విలువైంది. ప్రభు సముఖంలో మనం నిలబడ్డామంటే దేవుడు మన కొరకు అద్భుతాలు జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి అంత ప్రార్థన అవసరమైతే మనకెంత ప్రార్థన అవసరం ఒకసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలి, దప్పిక, దుఃఖము, నింద, అవమానం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మన వలె ప్రతి విషయంలో ఆయన శోధించబడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 15వ వచనం మనం ఒక్కసారి మనం చూద్దాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు మన వలె ప్రతి విషయంలో శోధించబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఆకలి కొన్నారు, దప్పికొన్నారు, దుఃఖపడ్డారు. మన వలె ప్రతి ఫీలింగ్స్ ఆయనకి ఉన్నాయి, కానీ సమస్తాన్ని ఆయన జయించగలిగారు ప్రార్థన ద్వారా. దేవుని బిడ్డలుగా మనం కూడా ప్రార్థనాపరులమైతే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి జయం అనుగ్రహిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒక జయ జీవితాన్ని మనం చేయాలంటే జయ జీవితం యొక్క రహస్యము లేదా కీ ఎక్కడ ఉంది అంటే ప్రార్థన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరలా మన యొక్క మూల వాక్యంలోనికి మనం వద్దాము. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు మనం చదువుకున్నట్లయితే చూడండి, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన, వీటి వలన మనం ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలబడకుండా ఈ తిండి, మత్తు, ఐహిక విచారం అనేటువంటి చిన్న చిన్న విషయాలే మనల్ని ప్రభు రాకడికి కొనిపోకుండా ఆటంకపరిచేవిగా మనం చూస్తూ ఉన్నాం. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి ఆ యొక్క ఏసావును మనం చూస్తూ ఉన్నాము. హవ్వ జీవితంలో ఆ యొక్క తిండిని, పండుని జయించలేక తన విషయంలో మనం చూస్తూ ఉన్నాం. ఐహిక విచారాన్ని గురించి మత్తయి సువార్తలో రాయబడినట్లుగా నోవాహు దినాల్లో ఏ విధంగా జరిగిందో మనిషి కుమార దినాల్లో కూడా ఆ విధంగానే జరుగుతుందని మనం వింటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే వీటన్నిటినీ జయించాలంటే మనిషి కుమారుని ఎదుట మనం నిలబడాలి అంటే ప్రార్థనా పరులుగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలి, ఆత్మలో ప్రార్థించేవారిగా ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అటువంటి ప్రార్థన ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. తిండి, మత్తు, ఐహిక విచారాన్ని జయించటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజల మీదకి దేవుని ఆత్మ బలముగా దిగివచ్చునుగాక, ప్రార్థన ఆత్మ పనిచేయునుగాక. భూ సంబంధమైన వాటిని జయించటకు కావలసినటువంటి అభిషేకము, కృప, ప్రార్థన జీవితము వారిని ఆవరించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క పగటికాల సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలకు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుకున్నాను ప్రభా. ఎంతమంది అయితే నాయనా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, మీ వాక్యాన్ని వింటూ బలపడుతూ ఉన్నారో ప్రభా, అట్టి వారందరినీ పరిశుద్ధాత్మదేవ మీరు తాకమని బ్రతిమాలుకున్నాను. ఎందరైతే నాయనా ప్రార్థన ఆత్మ కొరకు కనిపెడుతున్నారో అట్టి వారిని ఈ క్షణమందే పరిశుద్ధాత్మదేవ మీరు అభిషేకించండి. వారి బంధకములు యేసు నామంలో ఊడిపోవునుగాక. ప్రతి అపవాది కట్లు తెంపివేయబడునుగాక. ప్రార్థన ఆత్మతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. యేసు క్రీస్తుని శక్తి కలిగిన నామములో మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తివంతులుగా మార్చబడుదురుగాక. తిండి, నిద్ర, ఐహిక విచారము అనేటువంటి వాటిని జయించుటకు కావలసిన అభిషేకము మీ బిడల్ని ఆవరించునుగాక. ప్రభా, మీ కృపతో నింపమని బ్రతిమాలుకున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రభా, వారందరినీ ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమాలుకున్నాను. అయ్యా, మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని అందరినీ మహిమగల మీ యొక్క రాకడలో మేమందరం నిలబడి ఉంటే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ దిలా.
ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరిన్ని వర్తమానాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగనే మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కనపడుతున్నటువంటి నంబరు 8897870687, మరొక నంబరు 9603413836. ఈ నంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరత ఏదైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో మేము మా సంఘము ప్రార్థించడానికి ఎల్లప్పుడూ మీ కొరకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మా యొక్క పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.